విలువలు విశ్వసనీయతకు మారుపేరుగా సీఎం జగన్ ఎప్పటికీ రాజకీయాల్లో నిలిచిపోతారని అనంతపురం నగర మేయర్ వసీం పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లు వాసంతి, సాహిత్య కొగ్గటం, విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారీ కేక్ను కట్ చేసి మేయర్ అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా మొదటి నుండి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. పాలనలో సరికొత్త మార్పులు చూపిస్తూ ఒక ట్రెండ్ గా మారిపోయారని అన్నారు. అనంతపురం నగర అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించారని కృతజ్ఞత తెలియజేశారు. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విలువలకు విశ్వనీయతకు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టారో, ఆయన విలువలు విశ్వనీయతతో బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి అప్పట్లోనే 67 సీట్లు ఆయన సొంతంగా ఆ రోజే సాధించడం జరిగింది. ఆ 67 సీట్లతోనే ప్రజల కష్టాలు ప్రతిపక్షంలో ఉంటూ ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఆయన ప్రజల కష్టాలన్నీ చూసి, ఆ రోజు నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పి అధికారంలో వచ్చినాక తర్వాత ప్రతి ఒక్క సమస్య నేను దగ్గరుండి తీరుస్తాను, ఏ విధంగా చెప్పినారో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ 94.5% హామీలు నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. ఈరోజు దేశ చరిత్రలోనే ఒక వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, విద్య వైద్య రంగానికి ప్రాధాన్యత కానివ్వండి, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్ ఏ విధంగా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచడం కానివ్వండి, ఈరోజు అనేక విధాలుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే కన్నా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధాని మంత్రి కూడా దాని గురించి ఎవరు కూడా పట్టించుకోకపోవడం కూడా ఈరోజు మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మన అనంతపురం నగరంలో కూడా ఈరోజు మహిళలకు ఏ విధంగా సాధికారత చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదే మన గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మన కార్పొరేషన్లోనే ఈరోజు 27 మందికి కార్పొరేటర్లు మహిళలకు చేయడం జరిగింది. మైనార్టీలకు కూడా ఈరోజు 10 మంది కార్పొరేటర్లు టికెట్ ఇవ్వడం జరిగింది. నన్ను మేయర్గా చేయడం కానివ్వండి, ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనేక మందికి మైనార్టీలకు ప్రాధాన్యత ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరోమారి మనందరం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకొని ఆయన మరి ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని తెలియజేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ, సింహంలా సింగిల్ గా వచ్చి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఆయన పాలన కొనసాగుతుందన్నారు. ప్రజల పక్షపాతిగా, మరీ ముఖ్యంగా మహిళా పక్షపాతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారాయని పేర్కొన్నారు. రాజకీయాలకి వన్న తెచ్చే విధంగా సింహంలా పోరాడి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ప్రజా నేత, మన జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా నిద్ర లేకుండా చేసి దుష్ట చతుష్టయంతో పోరాడి ఈరోజు ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చి రాష్ట్రానికే వన్న తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తరతరాలకు నిలిచిపోయే సంస్కరణలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు ఆశీర్వాదాలు అన్ని కూడా ఇచ్చి, రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇలాగే రామరాజ్యాన్ని తలపించే విధంగా తండ్రి కంటే కూడా ఎక్కువగా 4 అడుగులు ముందు వేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, రాబో రోజుల్లో కూడా ఎలక్షన్ ఏదైనా కూడా, సందర్భం ఏదైనా కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడతాడనే విషయాన్ని ఇప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా మంచి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పరిపాలనని ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపూర్ తరఫున, అనంతపూర్ నగరపాలక సంస్థ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా అందరికీ ప్రోత్సహించి ఇంత మంచిగా అనంతపూర్ నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా సహకారం, ప్రోత్సాహం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై జగన్, జై అనంత, జోహార్ వైఎస్ఆర్.